దేవుని వాక్యాన్ని దూరం చేసుకుంటుంది ఎవరు? నువ్వే. ఎంతమంది పిల్లల్ని తీసుకొచ్చావు మాకు పిల్లలకు వాక్యం నేర్పండి అని కూర్చోబెడుతున్నది ఎంతమంది? వాళ్లే రావట్లేదు. ఆదివారం రాగానే ఏమండి మొన్న మంగళగిరితో చాలా గట్టిగా చెప్పానండి, 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసరికి చర్చి కూడా వెళ్లాల్సినంత అవసరం ఏమి లేదంటున్నట్టుగా చాలా మంది వ్యవహరిస్తున్నారు. ఎప్పుడూ అసలు కూడుకోవడానికి అవకాశాలు లేని టైంలో సరే సెల్ ఫోన్లు చూడండి, అది కూడా తప్పేం కాదు, అది కూడా సంఘంతో కలిసి ఉన్నట్టని ప్రసన్న బాబు గారు ఒక ప్రసంగం చేశారు. అప్పుడు పరిస్థితులు ఏంటి? బొత్తిగా ఒక 4 కూడా కూడుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. అయితే సెల్ ఫోన్లో చూసినా తప్పేం లేదు కదా, ఎక్కడున్న సంఘమే కదా అని ఒక ఆయన అంటున్నాడట. నిన్ననే తెలిసింది నిజం. మా భార్య నేను సంఘం కాదా, మేము ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ చూసుకొని మేమే రొట్టె విరుచుకుంటాం. ఏం ఎదిగిపోయారా? మీరిద్దరు సంఘమేనా? ఎలా అయిపోయారు? గనుక మనమే తప్పు చేస్తున్నాం. మనల్ని చూసిన మన పిల్లలే నేర్చుకుంటారు. అసలు ఎందుకు సంఘానికి వెళ్ళమన్నాడు తెలుసా? ఎందుకు వాళ్ళ మధ్య కూర్చోబెట్టమన్నాడు తెలుసా? ఏమండి, ఇక్కడ ఒక 100-150 మంది కనపడుతున్నారు నాకు. చూసారా ఎంత ప్రాపర్గా కూర్చున్నారు మీరంతా, ఎంత ఒద్దికగా ఎంత పద్ధతిగా కూర్చున్నారు. మీలో ఎవరు బుల్లెట్ బండ్ డ్యాన్స్ లేట్లేదు. ఎంత పద్ధతిగా కూర్చున్నారు చూసారా? మీ చూపులో మంచి ప్రవర్తన, స్త్రీలు ముసుగేసుకొని మగవాళ్ళు చేతులు కట్టుకొని కాన్సన్ట్రేషన్, పిచ్చి పిచ్చిగా ఉండరు, పద్ధతిగా ఉంటారు, మర్యాదగా ఉంటారు. మీ మాటలో మర్యాద ఉంటుంది. 10 మందిలో ఉంటే అదే, ఒక్కళ్ళగా ఉంటే నేను చెప్పనవసరం లేదు మీ ఇంట్లో మీరు ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలుసు. 10 మందిలో భోజనం పెట్టామనుకోండి, అమ్మాయి ఇలా ఇలా పెట్టుకొని వేళ్ళు కంటి అంటున్నట్టుగా కొంచెం ఇలా తీసుకొని స్టైల్గా, ఎప్పుడు తింటావమ్మా 2 రోజుల్లో అయిపోద్దా, ఎంత స్టైల్. ఇంట్లో చూడండి ఏమని, అమ్మా తీసురా. అయ్యే 10 మందిలోకి వచ్చేసరికి మారింది. మారుతావు నువ్వు, నువ్వు మారుతావు 10 మందిలో ఉంటే. 10 మందిలో ఎందుకు తాళి కట్టిస్తారు? అంతే భయం ఉంటుంది 10 మందిలో ఉండేసరికి. కొంతమందిని స్టేజ్ ఎక్కించండి, 10 మందిలో కింద నుండి పైదా గజగజగజగజ ఉడికిపోయి చోట్ల గారిపోతాయి. 10 మందిలో ఉంటే నేను తిన్నగా ఉంటావు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూడండి, నా మాటలు చూడండి. ఆ దినము సమీపించిన కొలది, కొందరు మానుకొనుచున్నట్టుగా 24 సమాజముగా కూడుట మానక. ఒక నిన్నొక్కడు ఏం చేయాలి అంటే, ఎందుకు రావాలన్నమాట? నువ్వు ఎందుకు రావాలి అమ్మా? అదేంటమ్మా అలా కూర్చుంటావు? వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు ఇలా కూర్చున్నావండి. అరే పక్కన వాళ్ళు అంటారనే భయమైనా ఉంటుంది కదా మనకి. ఇంట్లో అయితే కాళ్ళు ఇలా ఆరదాపుకోవచ్చు, అది నీ ఇష్టం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎంత పద్ధతిగా ఉంటుందో, 10 మంది ఏమంటారు భయం. అందుకే రమ్మన్నాడు. ఒక్కరినొక్కడు ఏం చేసుకుంటారట అక్కడ? ఒక్క నిన్నొక్కడు అంటే నువ్వు 10 మందిలో ఉంటే నువ్వు చేసే తప్పుని హెచ్చరించడానికి ఒకళ్ళు ఉంటారు. అదే ఇంట్లో ఉంటే నిన్ను హెచ్చరించడానికి ఎవరు? ఇంటికి నువ్వే బాసు, నీ భార్య నీ మాట ఉంటుంది చచ్చినట్టు. గనుక ఇంక నిన్నెవరు సరి చేస్తారు? కానీ సంఘానికి వస్తే నువ్వు సహోదరుడివి. మనలో ఉన్న లోపం మనకు కనపడదండి, మళ్ళీ చెప్తున్నాను, మనలో నాలో ఉన్న లోపం నాకు కనపడదు. ఎదుటివాడు చూపిస్తే నేను సరి చేసుకోవడం ట్రై చేస్తానండి. మ్యాక్సిమం నన్ను ఎవరైనా ఈ విషయంలో ఇలా ఉన్నావు అంటే 100 సార్లు అవునా కాదా చెక్ చేసుకుంటాను, మీరు నమ్మినా నమ్మకపోయారు. అలాగే మనం 10 మందిలో ఉంటే మనల్ని సరి చేస్తారు. ఒకరినొకడు హెచ్చరించుకొనుచు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. 2వ పాయింట్, ఒకరినొకడు హెచ్చరించుకోవడం ఒక పాయింట్ అయితే, 2వ పాయింట్ ఏంటి? ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరికొకడు పురికొల్పే కార్యక్రమం మీరు సంఘంగా కూడినప్పుడే జరుగుతుంది. పిల్లల్ని తీసుకొచ్చి ఆ సంఘంలో కూర్చోబెట్టి ఒకరినొకరు ప్రేమ చూపుటకట. ప్రేమ చూపటం అంటే ఏంటో తెలిసేది సంఘంలో అందరితో ఉంటేనే. ఒకరికొకడు ప్రేమ చూపుటకు, ఎందుకు కూడుకోవాలి మీరు? ప్రేమ చూపడానికి కూడుకోవాలి, దట్స్ ఆల్. ప్రేమ చూపడం అనే అవకాశం సంఘంతో ఉంటేనే వస్తుంది. విడిగా ఉంటే నువ్వు ఎవరితో ప్రేమ చూపిస్తావు? నాకు అందరి మీద ప్రేమ ఉందని నేను ఒంటరిగా కూర్చొని అనుకుంటే ఉపయోగం ఏముంది? ప్రేమ చూపాలి. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు. అంటే దేవుని పని వేగవంతం చేయాలంటే నువ్వు ఒక్కడిగా ఉంటే అవ్వదు, నువ్వు ఒక్కడిగా కూర్చుంటే అవ్వదు. సమాజంగా కూడినప్పుడు ఒకరినొకరు పురికొల్పుకుంటాం, ఒకరినొకరు పురికొల్పుకుంటాం. ఒకరి వలన ఒకరికి ధైర్యం వస్తుంది, ఒకరి వలన ఒకరు ఏమండి యాక్టివ్ అవుతారు, వెళదాం దేవుని పనికి. అదే విడివిడిగా ఉంటే జరగదు అది. అందుకే కూడుకోండి. ఏమండి దేవుడికి విడివిడిగా ఉన్నా జరుగుతుంది అని అంటే ఈ మాటలన్నీ రాయించాల్సిన అవసరం లేదండి. 1000 సంవత్సరాల తర్వాత వాళ్ళకి సెల్ ఫోన్ అనేది ఒకటి వస్తుంది, టెక్నాలజీ అనేది ఒకటి వస్తుంది. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని లైవ్లో చూసేసుకుంటారు. కాబట్టి ఆ విధంగా మనం రాసేద్దాం పర్వాలేదు అనుకోలేదండి. ఎన్ని యుగాలు గడిచినా దేవుని మాట రాశాడంటే ఆ ప్రకారంగానే వెళ్ళాలి. మిమ్మల్ని అందరిని ఎందుకు కూడుకోమన్నాడు తెలుసా? ఎవరికాళ్ళకి వాక్యం ఉందండి వాళ్ళ దగ్గర? ఎందుకు లేదు? ఉంది, ఆత్మను పొందిన వాళ్ళే. కానీ వాళ్ళని ఎందుకు కూడుకోమన్నాడంటే ఒకరినొకరికి హెచ్చరిక జరగాలంటే అందరు ఉండాలి. ఒకరికొకరు ప్రేమ చూపుకొని నేర్చుకోవాలి, ప్రేమ చూపడం నేర్చుకోవాలి. ఎవరైనా బయట నుంచి రాగానే వెంటనే వెళ్ళిపోయి, మా పాప చిన్నప్పుడు అండి, ఇప్పుడు కూడా ఎవరైనా రాగానే ముందు చేరేసేస్తారు, లోపలికి వెళ్ళిపోయి బాటిల్ వాటర్ తీసుకొస్తారు. ఏ
మర్యాద చూపటం తల్లిదండ్రులు చేస్తే పిల్లలు చేస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు చేస్తారండి, వాళ్ళకి వాళ్ళకి అది అలవాటు అవుతుంది అంతే. అలాగ సంఘంలో అందరూ ఒకరినొకరు ప్రేమగా పలకరించుకుంటూ, ఒకరికొకరు ప్రేమగా కౌగిలించుకుంటూ, ఒకరికొకరు పురి కొలుపుకుంటూ, ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఆ వాతావరణం దగ్గర మీ పిల్లలు పెరిగితే ఎలా ఉంటారు? సండే స్కూల్కి పిల్లల్ని తీసుకురండి అంటే తీసుకురారు. ఎందుకు? ఆ ఆదివారం తెచ్చుకున్నది వండుకోవడానికే టైం చాలదు. ఏ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వేం ఆలోచిస్తావు? పిల్లలను ఎలా పెంచాలి? వాళ్ళు ఏమవుతారు? ఈ పూట వండుకోకపోతే తెచ్చి ఆ ఫ్రిడ్జ్లో పడేయండి, సాయంత్రం వండుకోండి. ఏ అది లేకపోతే ఉండరా ఇస్రాయలీలాగా? అది అడవడేయండి. 8 చర్చి దగ్గర పిల్లల్ని విడిచిపెట్టండి, మీరు అక్కడ కూర్చోండి, కూర్చోండి అక్కడ సండే స్కూల్లో. సండే స్కూల్ పిల్లల కోసం కొప్పురావురు పిల్లలు బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేశారండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. దేవుని బడి ఆదివారం పిల్లల్ని తీసుకొచ్చి ఒక గంట కూర్చోవడానికి వల్లబడ్డం లేదు. కారణాలు చెప్తావు. శనివారం వరకు డ్యూటీ లే కదా, ఆదివారం గంట పడుకోవడానికి మాకు అవకాశం లేదు. మళ్ళీ పిల్లల్ని తీసుకుని వెంటనే ఎక్కడ వస్తాం? రావట్లేదండి. సండే స్కూల్ ఉండట్లేదండి. చాలా సంఘాల్లో సండే స్కూల్ జరగటం లేదు. పిల్లల కోసం నువ్వు ఏ రిస్క్ తీసుకున్నావు? ఏం ఆలోచించావు? సోమవారం నుంచి ఆదివారం వరకు జరిగేది నీ కడుపు గురించి కదా. ఇక పిల్లలకు నువ్వు మాదిరి ఎప్పుడు అవుతావు? నీ ప్రవర్తనలో మాదిరి ఎప్పుడు చూపిస్తావు? మా అమ్మ ఏంటి ప్రార్థన అనగానే ఎంత ఆరాట పడుతూ పరుగులు తీస్తుంది. అప్పుడే ఆహా, ఇలా ఉండాలి, ప్రార్థన అంటే ఇలా ఉండాలి, దేవుడు అనగానే ఇలా ఉండాలి, వాక్యం అనగానే ఇలా పరుగులు తీయాలన్నమాట అనే భావం వాళ్ళు పడుతుంది. సుందరరావు గారు వచ్చి మొదలు పెట్టాక తల్లి పిల్లని తీసుకొని వస్తుంది. రేపొద్దున పిల్ల నేర్చుకుంటుంది. ఎంతసేపు అమ్మ ఏం చేసింది? అమ్మ ఏం చేసింది? అందంగా రెడీ అవ్వడానికి, ఖరీదైన లేదా కాస్ట్యూమ్స్ వేసుకోవడానికి టైం ఎక్కువ స్పెండ్ చేస్తారండి కొంతమంది ఆడవాళ్ళు. కట్టి 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 అది పిల్లలు చూస్తారుగా. అలా కాకుండా దేవుడు అనగానే పరిగెత్తుతున్నారు అనుకోండి తల్లిదండ్రులు ఇద్దరు, చిన్నపిల్లలకు కూడా ఏమనిపిస్తుంది? అమ్మో దేవుడు అనగానే ఇలా పరిగెత్తాలి కాబోలు, అమ్మో దేవుడు అనగానే ఇలా వెళ్ళిపోవాలి కాబోలు. అది నువ్వేం నేర్పిస్తున్నావు? నానా మనం ఆదివారం ఆదివారమేగా, నేను ఆదివారం ఎందుకు చెప్తున్నాడు? అసలు మనం ప్రతిరోజు ప్రతిదినం ఇప్పుడు మన పరిస్థితి ఎంతవరకు వచ్చిందో, కనీసం ఆదివారం అన్న రెండు బాబు అని బతిని అడుగుని పరిస్థితికి మీ పిల్లల్ని విడి రోజుల్లో తీసుకొచ్చి పెట్టమంటే పెట్టడం లేదు కదా. కనీసం ఆదివారం అయినా ఓ గంట తీసుకొచ్చి పిల్లల్ని కూర్చోబెట్టి ఇదిగో ఈ రాజులాగానో లేదంటే ఏమండి ఆ వైజాగ్లో ఉన్న అమ్మాయిలానో చేయకండి. పిల్లల్ని మారిపోతారు. వాళ్ళేమో ఊడిపడలేదండి, రాక్షస జాతిలో పుట్టలేదండి, మనలాగే పుట్టారు. మీ పిల్లలు ఎలా పుట్టారు? వాళ్ళు అలాగే పుట్టారు. మీరు ఎలాగైతే పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు, మన పిల్లలు మన ముందు బాగానే ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, మన పిల్లలు మన ముందు బాగానే ఉంటారు. మనల్ని దాటితే వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పలేము. విచిత్రంగా ఉంటుంది, వాళ్ళల్లో వచ్చిన మార్పులు చూసి మనమే ఆశ్చర్యపోతాం. నా పిల్లలు నాకు చిన్నపిల్లల్లానే ఉంటారు, ఇప్పుడు నీ పిల్లలు నీకు చిన్నపిల్లల్లానే ఉంటారు. వాళ్ళకి 12 వచ్చినా 20 వచ్చినా కానీ వాళ్ళు చిన్నపిల్లలు కాదు. వాళ్ళ భావజాలను మారుస్తున్న సమాజంలో ఎటువైపు అడుగులు వేస్తున్నారో చూడు. ప్రతిక్షణం వాక్యంతో వాళ్ళను వాళ్ళు సరిచేసుకునే ఆ ఛాన్స్ నువ్వు ఇవ్వు. వాళ్ళు పరీక్షించుకోవాలి. ఫ్రెండ్ ఇలా అంటుంది, ఇది వాక్యానుసారం తప్పా రైటా, నేను చేయొచ్చు చేయకూడదు, దేవుడేమంటాడు అనే ఒక అనలైజ్ విశ్లేషణ నీ బిడ్డ చేసుకోగలిగే అంత స్థితి నువ్వు తేవాలి. ఒక తల్లి దగ్గరికి యాడ్ వస్తుందండి, ఒక తల్లి దగ్గరికి బిడ్డ దిగాలు ముఖం పెట్టుకుని వస్తుంది. ఎందుకు అలా ఉన్నావంటే బస్సులో బాయ్స్ ఏడిపించారంటది, యాడ్ చూస్తున్నారుగా. అప్పుడు ఆ తల్లి కరాటే నేర్పిస్తుంది, ఏ నిజమే ఇదంతా, ఇలా చేసేస్తే సరిపోద్దా, ప్రాబ్లం సాల్వ్. ఇదంతా జరిగేది కాదండి, ఇదంతా జరిగేది కాదు. ఈ సమాజంలో తల్లి నేర్పించవలసింది ఏంటో తెలుసా? బిడ్డకు సమాజంలో అడుగు పెట్టేటప్పుడు కరాటీ నేర్పడం మరొకటి నేర్పడం కాదు, బైబిల్ నేర్పి విడిచిపెట్టాలి. తన చుట్టూ ఎన్ని ప్రలోభాలు ప్రభావాలున్నా మగబిడ్డైనా ఆడబిడ్డైనా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? ఈ వాక్యంతో ఆలోచించి ఫ్రెండ్ రమ్మంటుంది రైటర్ రాంగా. పలానా వాడు స్నేహితుడిగా ఉంటానంటున్నాడు, రైటర్ రాంగా. మాయ మాటలు ఉంటాయండి, ఏ మాటలలో ఏ మాయ మాటలేవో మంచి మాటలేవో. దేవుని కొరకు అడుగు వేయాలా వేయకూడదా, ఈ అడుగు నేను వేస్తే ఏమవుతుంది? ఇంత పరిజ్ఞానం వాళ్ళకి రావాలి అంటే మీరు వాక్యంతో వాళ్ళని చిన్ననాటి నుంచి పెంచాలి. లేకపోతే సమాజం ఏమవుతుంది? ఇదిగో చూస్తున్నాం కదా, ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదండి సమాజం. దేవుని మాటలు వద్దంటున్నారు, మతం అంటున్నారు. పోని సమాజాన్ని వాళ్ళు ఏమైనా ఉద్ధరిస్తారంటే వాళ్ళు ఉద్ధరించటం లేదు, తల్లిదండ్రులు అడగటం లేదు. ఇది శాపం కాదండి ప్రపంచానికి, పెంపక లోపం. అటు తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారు, ఈ ప్రపంచం తప్పు చేస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సమాజాన్ని వదిలేయండి, మిగిలిన ప్రపంచాన్ని వదిలేయండి, మిగిలిన జనులను వదిలేయండి. క్రైస్తవులుగా మనమైనా మారదాం, మన పిల్లల్ని జాగ్రత్తగా దేవుళ్ళు పెంచుదాం. మారాలి, మన ఆలోచనలు మారాలి. దేనికోసం మీరు ఆదివారం ఇళ్ళ దగ్గర ఉండిపోతున్నారు? దేనికోసం? ఆ టీవీల కోసమా, సినిమాల కోసమా? విశ్రాంతి ఎక్కడ నీకు?
చచ్చిపోయిన తర్వాత విశ్రాంతి అండి. ఎక్కడను వలసిపోయి విశ్రాంతి అని దేవుని సన్నిధికి నిన్ను ఏ వాక్యమైతే నీ హృదయాన్ని మార్చి ఆలోచింపచేసి మరలా పూర్వస్థితికి నిన్ను తీసుకురాగలదో ఆ వాక్యాన్ని నువ్వు అవాయిడ్ చేస్తే రోపు రోగం ముదిరి 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 నీ మనసు దూరంగా తీసుకెళ్తుంది, నిన్ను చాలా దూరంగా ఘోరంగా మోసం చేస్తుంది. నువ్వు మేల్కొన్న దేవుడి కోసం భయపడని పరిస్థితుల్లో నువ్వు ఉంటావు. ఏది చేస్తున్నా ఆ ఇదేం కాదు అదేం కాదు పర్వాలేదు, దేవుడు శిక్షించి నీ క్రియలకు ప్రతిఫలం ఇచ్చిన తర్వాత ఏడుస్తావు. వద్దు, అంతవరకు వద్దు. తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం నెరవేరుద్దాం. సమాజాన్ని ఉద్ధరించడానికి మనం ఏం చేయగలమో అంత చేద్దాం. Thank you.